హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చైతు స్మార్ట్ ఐడియాస్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు మీకు నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ని డిజైనర్ బ్లౌజ్గా ఎలా చేంజ్ చేసుకోవచ్చో. మన నార్మల్ ఇంట్లో సూది ఉంటుంది కదా, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక సూది కంపల్సరీ ఉంటుంది. ఆ సూదితోటే మనము ఈరోజు మామూలు ప్లెయిన్ బ్లౌజ్ని డిజైనర్ బ్లౌజ్గా చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలనో మీకు నేను చేసి చూపిస్తాను. ఓకేనా? ఓకేనండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకేనా? అప్పుడే నేను ఏ వీడియోస్ మీకు అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ఓకేనండి. ఓకే, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే, ఫస్ట్ మనము మీకు ఎగ్జాంపుల్ కోసం నేను చూపిస్తున్నాను. ఒక క్లాత్ తీసుకోండి. ఫస్ట్ డైరెక్ట్ బ్లౌజ్ పైన ట్రై చేయొద్దు. ఫస్ట్ ఒక ఏదైనా ఒక క్లాత్ తీసుకొని దాని మీద ట్రై చేయండి. నేను మీకోసము ఎగ్జాంపుల్ కోసం ఒక క్లాత్ తీసుకున్నాను. అలాగే ఒక ఫ్రేమ్ తీసుకోండి. ఒక ఫ్రేము మనకు కావాల్సింది వీట్ యాంకర్ థ్రెడ్స్. ఇవి ఏ షాప్లో అయినా దొరుకుతాయి. వీటి కాస్ట్ ఒక 10 to 12 rupees అంతే ఉంటుంది. 10 rupees అంతే. జస్ట్ ఈ యాంకర్ థ్రెడ్ మీకు నచ్చిన మీ బ్లౌజ్ కలర్ని బట్టి మీకు ఏ డిజైన్ కావాలనో ఏ కలర్ కావాలనో ఆ కలర్ తెచ్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఒక సీజర్, నెక్స్ట్ ఒక నీడిల్. మనం ఇంట్లో సూది ఎలా యూస్ చేసుకుంటాం, ఏదన్నా చినిగిపోయినా కుట్టుకుంటాం కదా, అదే సూది, నార్మల్ సూదితోటి మీకు ఈరోజు డిజైన్ ఎలా వేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ మనము ఒక ఫ్రేమ్ తీసుకొని ఒకటి కిందకి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా ఇలా ఇన్సర్ట్ చేశాం కదా, దీన్ని టైట్గా ఇక్కడ స్క్రూలు ఉన్నాయి కదా, స్క్రూల్ని బాగా టైట్ చేసుకోవాలి. స్టాప్ చేయి. ఇలా మనం ఇన్సర్ట్ చేసుకున్నాం కదా, దీనిపైన ఒక పెన్ తోటి ఒక డిజైన్ వేస్తున్నాను. మీకు నచ్చిన డిజైన్ ఏదైనా సరే వేసుకోవచ్చు. నేను ఇలా ఒక ఫ్లవర్ డిజైన్గా వేస్తున్నాను. దీనిపైన మనం ఎలా కుట్టాలనో చూద్దాం. స్టాప్. మనం యాంకర్ థ్రెడ్ తీసుకున్నాం కదా, నేను ఎల్లో తీసుకున్నాను. ఈ ఎల్లోని ఇలా 6 parts ఉంటాయి కదా, ఈ థ్రెడ్లో టోటల్ 6 ఉంటాయి. ఈ 6లో నుంచి మనం 3-3గా డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకొని మనం సూదిలో ఇలా ఎక్కించుకోవాలి. ఇలా మొత్తం 2 ఇలా వస్తుంది కదా, ఎక్కించుకున్న తర్వాత 2 ఇలా 2ని కలిపి ముడివేయొద్దు. ఒక సైడ్ అలాగే వదిలేసుకోవాలి. వదిలేసుకొని ఒక సైడ్ మాత్రమే మనం ఇలా ముడివేసుకోవాలి. ఇలా ముడివేసుకున్న తర్వాత దీన్ని ఫ్లవర్లో ఎలా కుట్టాలో నేను చూద్దాం. ఫస్ట్ మనం సూదిని కింద నుంచి ఇలా కింద నుంచి ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేసాం కదా. ఇప్పుడు మనం ఇంటూ మార్క్ ఎలా వేస్తాము? ఫస్ట్ యూతలకి ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఇలా ఇలా మనం సేమ్ ఇంటూ మార్క్. చాలా ఈజీ ఇది వర్క్. ఇంటూ మార్క్ ఎలా వేసుకుంటామో అదే ఫాలో అవ్వాలి, అంతే. ఇక్కడ వేసుకున్న తర్వాత అవతలకి ఇలా ఇంటూ లాగా పడాలి.
దీన్ని ఫిష్ వర్క్ అంటారు. మీరు ప్లెయిన్ శారీస్ పైనకైనా, బ్లౌజెస్ పైనకైనా, డ్రెస్సెస్ ప్లెయిన్ డ్రెస్సెస్ కుట్టిపించుకుంటారు కదా, వాటిపైనకి నెక్ డిజైన్, హ్యాండ్కి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. కేవలం మనం పెట్టే కాస్ట్ 10 రూపీస్. 10 రూపీస్ తోటి మనం ఇంట్లోనే కూర్చొని ఖాళీగా ఉండకుండా ఇలా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మగ్గం వర్క్ అది చేయించాలంటే ఒక 1000, 2000, 3000 కూడా అవుతున్నాయి. ఇలా మనమే ఇంట్లో కూర్చొని డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇలా ఫినిష్ అయింది కదా. ఇలా ఫినిష్ అవ్వగానే లోపలికి నీడిల్ని లోపలికి అనాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఉంది కదా. ఇప్పుడు నేను సెకండ్ వన్కి గ్రీన్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను. ఓకే, థర్డ్ వన్కి ఇక్కడ నీడిల్ ఎక్కించుకున్నాను. ఇలా మీకు నచ్చినట్లుగా వేసుకోవచ్చు. ఇలా ఈ డిజైన్ వేసుకోవడం చాలా ఈజీ. దీనికి ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఒక నెక్ బ్లౌజ్ తీసుకున్నామనుకోండి, ఎంతసేపు, ఒక నెక్కి హ్యాండ్కే కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కొంచెం ఆల్ ఓవర్ మొత్తం డిజైన్ కావాలంటే ఒక 4-5 డేస్ ఉండాలి. మిగిలిన దానికి 1 డేలో మనం కుట్టేసుకోవచ్చు. అప్పటికప్పటికి ఫంక్షన్స్ రేపు ఏమైనా ఉన్నా కానీ ఫాస్ట్గా ఇలా కుట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఈ ఫ్లవర్కి కూడా గ్రీన్ వేద్దాం అనుకుంటున్నా. ఇలా మనం ఏదైనా చేంజ్ చేసుకొని ఇలాగా వేసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ కానీ ఏదైనా సరే, ఎల్లో కానీ ఇలా ఏదైనా వేసుకొని మనం కుట్టుకోవచ్చు. ఓకేనా, నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్ వర్క్ బ్లౌజెస్ మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఓకే, బ్లౌజ్ ఇది ఎలా ఉందో చూడండి. ఇది నేనే సొంతంగా కుట్టుకున్నాను. ఈ డిజైన్ మొత్తం నేను షాప్లో డిజైన్ వేసే ఉంటారు కదా, వాళ్ళ దగ్గర డిజైన్ వేయించుకొని నేను ఇవి థ్రెడ్స్ తోటి కుట్టుకున్నాను. డిజైన్ థ్రెడ్ ఇలాగా కలర్స్ తోటి. ఇది మాత్రం మిర్రర్ వర్క్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇదేమో కచ్ వర్క్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను ఇలా 3 వెరైటీస్గా ఉంటుందని మొత్తం కలిపి ఒక దాంట్లో డిజైన్ చేసుకున్నాను. మీరు మొత్తం ఒకే ఇదే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన వర్క్ ఇది ఫిష్ వర్క్, దీన్ని ఫిష్ వర్క్ అంటారు. మీరు ఇలా కుట్టుకోవచ్చు, సేమ్ ఇంటూ మార్క్. ఎంత నీట్గా వచ్చింది చూడండి ఫ్లవర్ డిజైన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. ఇది కూడా ఇది నేను ఫస్ట్ డిజైన్ చేసుకున్న బ్లౌజ్ అండి. ఇది బ్లాక్ బ్లౌజు. బ్లాక్ అయితే అన్ని శారీస్ పైనకి మ్యాచ్ అవుతుందనేసి ఇది కుట్టుకున్నాను. ఈ డిజైన్ అయితే నేనే హ్యాండ్తోటి పెన్తోటి గీసుకొని ఇలా చేసుకున్నాను. ఫస్ట్ నేను దీనిపైనే కుట్టుకున్నాను. దేనిపైన ఇక యూస్ చేయలేదు. ఫస్ట్ ఈ బ్లౌజ్ పైన డైరెక్ట్ కుట్టేసుకున్నా. చిన్న చిన్న క్లాత్ పైన ట్రై చేయడం కానీ అట్లా కూడా చేయలేదు. డైరెక్ట్ నాకు నేను దీనిపైనే కుట్టేసుకున్నా. చూడండి ఎంత బాగుందో, నేనే డిజైన్ చేసుకున్నా ఇది. ఇలా మీరు కూడా ఇలా హ్యాండ్కి నెక్కి ఇలా డిజైన్ చేసుకొని మీకు నచ్చిన ఫ్లవర్స్ వేసుకొని డిజైన్ చేసుకోవచ్చు తక్కువ కాస్ట్లో. నాకు టోటల్ మొత్తం ఈ థ్రెడ్స్కి అంతా కలిపి కూడా కలర్స్ తెలియదు, టోటల్ 100 రూపీస్లో అయిపోయిందండి బ్లౌజ్. 100 రూపీస్ అంతే. 100 రూపీస్లో ఎంత బాగుందో చూడండి వర్క్. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.